స్టాక్స్ అంటే ఏంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, గోల్డ్ అంటే ఏంటి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈక్విటీ అంటే ఏంటి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారా? డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక సరైన గైడెన్స్ లేదు అనే కన్ఫ్యూజన్లో ఉంటే కనుక మీకోసం మేము ఒక ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్ ఆగస్టు 12 అండ్ 13 సాటర్డే అండ్ సండే 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడ్యుకేషనల్ సెషన్తో మీ ముందుకు వస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చాను, ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చానని నా దగ్గర ప్రస్తావించారు జస్ట్ ఎపిసోడ్ మన షూటింగ్ కంటే ముందు. అవునండి. ఏంటా డిఫరెంట్ సబ్జెక్టు, ఏంటా యునిక్ కాన్సెప్ట్, అసలు మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? యా, అంటే ఇది చాలా నాకు ఇష్టమైన సబ్జెక్ట్, సో వ్యూవర్స్కి చెప్దామని. జనరల్గా ఒకరికి, ఒక ఫ్యామిలీకి ఎంతమంది పిల్లలు ఉంటారండి ఇప్పుడున్న? అంటే ఇద్దరు ముద్దుగా అంటే కొంతమంది ముగ్గురిని అంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఈ ఉద్యోగాల నేపథ్యంలో ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. సో ఓకే, యావరేజ్గా ఇద్దరు కిడ్స్ అనుకుందాము. సో నేను వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, యువర్ థర్డ్ చైల్డ్. ఓకే, ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే యువర్ థర్డ్ చైల్డ్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థర్డ్ చైల్డ్? సి, అంటే కొంతమంది అనుకుంటొచ్చు వీడియో స్టార్ట్ అవ్వగానే, అసలు ఇద్దరు పిల్లలతోనే అవ్వట్లేదురా బాబు, అంటే వీడేంటి థర్డ్ చైల్డ్తో వచ్చాడు చెప్తున్నాడు అనుకుంటారు. బట్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ థర్డ్ చైల్డ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సి బేసిక్గా ఇప్పుడు మీరు ఏజ్లో మీ సంపాదన స్టార్ట్ అయిందండి? మీకు ఏ వయసు ఉన్నప్పుడు మీరు? నేను 27 నా ఎర్నింగ్స్ కంప్లీట్గా స్టార్టింగ్లోకి వచ్చాయి. స్టార్టింగ్లో వచ్చాయి. జనరల్గా కొంతమంది 22, కొంతమంది 23, 24 అట్లా. ఇప్పుడు మన సంపాదన స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్కమ్ వస్తున్నప్పుడు, మన శాలరీ వస్తున్నప్పుడు, అమ్మ అడిగినప్పుడు, నాన్న అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, వైఫ్ అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, పిల్లలు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్ అడిగినప్పుడు, సిబ్లింగ్స్ అవ్వండి. సో మనకి 25 నుంచి 60 మధ్యలో మనకి ఇన్కమ్ వస్తున్న కొద్దీ డబ్బులు ఇవ్వడం అనేది మనకు అలవాటు అవుతుంది కదా. ఈ ఇవ్వడం అనేది 60కి వచ్చిన తర్వాత మనం రైట్గా ప్లాన్ చేసుకోకపోతే, ఇదే ఎన్ని రోజులు ఇచ్చిన చెయ్యి ఆ రోజు చెయ్యి చాచాల్సి వస్తుంది. అలా జరగొద్దు అంటే ఈ థర్డ్ చైల్డ్ కంపల్సరీ ఉండాలి మీకు. ఎవరి థర్డ్ చైల్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా మనము ఎవరు పిల్లలకు పెట్టిన ఖర్చుని మనము ఎవరు ఖర్చు చూడరు, అంటే పిల్లలకు పెట్టిన ఖర్చు ఎవరు లెక్క పెట్టరు. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఈ వీడియో గురించి మనం ఏం చేద్దాం అంటే, ఒకసారి ఖర్చు ఎంత పెడుతున్నాం, బేసిక్ ఖర్చు పిల్లలకి ఎంత పెడుతున్నాం అది ఒకసారి చూద్దాం. ఓకే, పిల్లల ఖర్చు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండి? పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంకా ఆబ్వియస్గా స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలకు ప్లాన్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కన్సీవ్ అయిన దగ్గర నుంచి మనకి డాక్టర్లు రెగ్యులర్ చెకప్ దగ్గర నుంచి మొదలుపెట్టి డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ దగ్గర చూస్తే అప్రాక్సిమేట్లీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు ఒక మిడిల్ క్లాస్ రేంజ్లో. అంటే మరీ పూర్ కాదు, మరీ హై రిచ్ క్లాస్ కాకుండా మనము ఈ కాన్సెప్ట్ అంతా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ రేంజ్. 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది. 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కదా. తర్వాత 1 ఇయర్ నుండి, అంటే డెలివరీ అయిన తర్వాత నుంచి వాళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 3 ఇయర్స్ లోపు వాళ్ళకి వేయించే వ్యాక్సినేషన్స్ దగ్గరికి, ఫస్ట్ ఇయర్ బర్త్డే అనుకోండి, ఇవన్నీ కలిపి ఇంకొక 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు 3-3.5 ఇయర్స్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 3-3.5 ఇయర్స్లో వాళ్ళకి ప్లే స్కూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకి ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి డొనేషన్లు, అడ్మిషన్లు, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ ఫీజు, స్టార్టింగ్లో 5000తో స్టార్ట్ అయిన, పర్ మంత్ 5000తో స్టార్ట్ అయింది, అది పెరుగుతా 10-15 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం ఏం చేద్దామంటే 3 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ వరకు, అంటే 10th క్లాస్ వచ్చే వరకు యావరేజ్గా మంత్లీ ఒక 10,000 రూపీస్ వాళ్ళకి ఫీజు కడుతున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 12 సంవత్సరాలు × 10,000 × 12 అంటే అప్రాక్సిమేట్లీ 14,40,000 రూపీస్ వాళ్ళకి 0 ఇయర్స్, మన 3 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ వరకు, 10th క్లాస్ వచ్చే వరకు ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ 1 ల్యాక్, 0 to 3 ఇయర్స్ వరకు ఒక 1 ల్యాక్, తర్వాత ఇది ఒక 14,40,000. ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుందండి 2 ఇయర్స్ కలిపి? ఇప్పుడున్న రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 2 ల్యాక్స్ పర్ ఇయర్ అవుతుందండి ఈజీగా. సో అదొక 4 ల్యాక్స్ అనుకోండి 2 ఇయర్స్ కలిపి. తర్వాత మనకి మేజర్గా వచ్చే ఎక్స్పెన్సెస్ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ నుంచి మొదలవుతుంది. అది ఇంకా చెప్పలేము ఎంత అనేది ఆ ఖర్చు. అంటే మనం కూడా ఒక, అంటే లెక్క ప్రకారం, జస్ట్ లెక్క తెలియడానికి యావరేజ్గా ఒక 2,50,000 తీసుకుందాం. అంటే మనం హయ్యర్ సైడ్ కాదు లోవర్ సైడ్ కాదు,
పర్ ఇయర్ 250,000 ఇంటూ 4 ఇయర్స్, ఇక్కడ 10 లక్షలు ఖర్చు పెడతాను. నేను ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళి చదివే లెక్కని తీసుకోవట్లేదు. ఓకే, సపోజ్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసేసిన మ్యారేజ్ ఎక్స్పెన్స్ అనేది యాజ్ ఎ పేరెంట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి జస్ట్ ఎక్స్పెన్సెస్ ఒక 10 లాక్స్ తీసుకోండి. అంటే మనకి వేరే అదర్ ఎక్స్పెన్సెస్ కాకుండా ఓన్లీ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ మన పైన ఉంది కాబట్టి ఒక 10 లాక్స్ తీసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, 0 ఇయర్స్ నుండి పిల్లలకు ప్లాన్ చేసిన దగ్గర నుంచి 25 ఇయర్స్ వచ్చే వరకు మనం ఓవరాల్గా పిల్లల పైన ఒక చైల్డ్ మీద మనము 40,40,000 రూపీస్ ఖర్చు పెడుతున్నామండి. 40,40,000 ఇవేంటి, వాళ్ళకి మనం ఇప్పించే గిఫ్ట్స్, వాళ్ళకి మనం ఇచ్చే గ్యాడ్జెట్స్ కాకుండా, వాళ్ళకి మనం పెట్టే ఫుడ్, వాళ్ళకి మనం ఇచ్చే క్లాత్స్ కాకుండా 40,40,000 రూపీస్ ఒక చైల్డ్ మీద మనము మినిమం సైడ్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఓకే, సో నేనేమంటున్నానంటే ఇద్దరు చిల్డ్రన్స్కి మనము మ్యాండేటరీగా ఈ ఖర్చు పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఖర్చు, అంటే 40,40,000 డివైడెడ్ బై 25 ఇయర్స్, అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ 13,466 రూపీస్ మనం ఎవ్రీ మంత్ వీళ్ళకి ఖర్చు పెడుతున్నాం. సో ఈ ఇద్దరు చిల్డ్రన్కి ఎట్లాగైతే మనం మ్యాండేటరీ ఖర్చు పెడుతున్నామో, అట్లాగే మీకు ఇంకో థర్డ్ చైల్డ్ ఉన్నాడు అనుకొని ఆ థర్డ్ చైల్డ్కి కూడా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయండి. మరి ఎవరు ఈ థర్డ్ చైల్డ్ అని మీరు అడిగితే కనుక, మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానే మీ థర్డ్ చైల్డ్. ఎస్ఐపి ఈజ్ యువర్ థర్డ్ చైల్డ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ 13,466 రూపీస్ని ఎవ్రీ మంత్ ఈ మిగతా ఇద్దరు చిల్డ్రన్స్కి ఎట్లయితే ఖర్చు పెడుతున్నారో అట్లా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్లో వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళ ఖర్చు ఎట్లాగైతే స్టార్ట్ చేస్తారో, అలాగే ఇంకొక 13,466 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ 25 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 10-12% బేసిక్ రిటర్న్స్, మ్యూచువల్ ఫండ్ బేసిక్ రిటర్న్స్ తీసుకొని, అజంప్షన్ రిటర్న్స్ తీసుకొని 12% చొప్పున మీరు ఇన్వెస్ట్ చేసే ఈ 13,466 రూపీస్తో మీకు 25th ఇయర్కి వచ్చేసరికి మీ ఓవరాల్ ఫండ్ వాల్యూ వచ్చేసి 2 crore 55 lakhs అవుతుందండి. 2 crore 55 lakhs కార్పస్ అవుతుంది. ఓకే, సో ఈ కార్పస్ ఇప్పుడు యాక్చువల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకున్న సొంత ఇద్దరు పిల్లలు కాకుండా ఈ థర్డ్ చైల్డ్కి డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు పిల్లలు బాగుండాలని, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే మీరు కష్టపడి వాళ్ళని చదివించి వాళ్ళు ఆనందంగా ఉండాలని చూస్తున్నారు. 25 ఇయర్స్లో మీరు మ్యారేజ్ చేయగానే ఏమవుతుంది అంటే వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళు ఒక కారు కొనుక్కోవాలి, మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళు హాలిడేస్కి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్రపంచం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ థర్డ్ చైల్డ్ అనేవాడు లేదనుకోండి, ఈ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అనేవాడు లేడనుకోండి, మీరు స్లోగా వాళ్ళ మీద ఫైనాన్షియల్ బర్డెన్గా మారుతారు. ఓకే, సో ఈ థర్డ్ చైల్డ్ ఏం చేస్తుంది అంటే మీ పిల్లల మీద మీరు బర్డెన్ అవ్వకుండా చూస్తుంది, ఒకటి. రెండవది, మీ పిల్లలు ఏ కంట్రీలో ఉంటారు, ఇప్పుడు వాళ్ళని పై చదువులు చదివించి వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పారు, వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది, మీరు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్. సో ఆ సపోర్ట్లో వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఆ కంట్రీలో ఉంటున్నారు కాబట్టి మీరు ఆనందంగా ఉండాలి. కానీ పిల్లలు మీ దగ్గర లేరు, కానీ మీ థర్డ్ చైల్డ్ మాత్రం మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. మీరు ఇండియాలో ఉంటే ఇండియాలో ఉంటారు మీతో, మీరు యుఎస్కి వెళ్తే మీతో పాటు యుఎస్కి వస్తాడు. ఈ 2.5 crore కనుక మీరు వర్స్ట్ కేసులో 6% చొప్పున విత్డ్రాల్ తీసుకున్నా సరే, అక్కడ నుండి విత్డ్రాల్ స్టార్ట్ చేసినా సరే, మీకు మంత్లీ 1,27,500 లైఫ్ లాంగ్ వస్తుంది. హ్యాపీగా పేరెంట్స్ లైఫ్ స్టైల్ని కొనసాగించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే మనం పిల్లల దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఆ పిల్లలకి, ఆ పిల్లల వాళ్ళ, మీ పిల్లల పిల్లలకి, మన వాళ్ళకి, మన వాళ్ళకి కూడా మీరు ఏదైనా కావాలంటే మీ థర్డ్ చైల్డ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, తర్వాత జనరల్గా అంటే ఈ కాన్సెప్ట్ నాకు ఎందుకు మైండ్లోకి వచ్చింది అంటే, ఎందుకు చెప్పాలనుకున్నాను వ్యూయర్స్కి మెయిన్గా అంటే, పిల్లల దగ్గర నుంచి ఎప్పుడే కానీ ప్రేమను మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అప్పుడు మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు వాళ్ళపైన బర్డెన్గా ఉండొద్దు. ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మీ థర్డ్ చైల్డ్ ఏదైతే ఉన్నారో తను మిమ్మల్ని చూసుకుంటారు, మీ తర్వాత మీ వైఫ్ని చూసుకుంటారు, మీ ఇద్దరిని చూసుకుంటున్నారు. చూసుకొని మీకు రిస్క్ జరిగిన తర్వాత మీ పిల్లల్ని కూడా చూసుకుంటారన్నమాట. ఈ 2.55 crore ఏదైతే కార్పస్ ఇచ్చిందో దాని నుంచి వస్తున్న రెగ్యులర్ ఇన్కము మీకు, మీ తర్వాత మీ వైఫ్కి, మీ వైఫ్ తర్వాత మీ పిల్లలిద్దరికి కూడా అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకు కూడా అది యూజ్ అవుతుంది.
సో మీ ఇంట్లో ఒక థర్డ్ చైల్డ్ అనే వ్యక్తి ఉన్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అనే థర్డ్ చైల్డ్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా రక్షిస్తాడు. సో థర్డ్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీకు పిల్లలు పుట్టడం, పిల్లలు పుట్టడంతో పాటు వెంటనే మీరు వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి ఎట్లాగైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ థర్డ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ని కూడా మీరు పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, అది మిమ్మల్ని మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కంప్లీట్ తరాన్ని కాపాడుతుంది. ఈ కాన్సెప్ట్ అండి నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చారు గారు. మన ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీరు ఏదైతే చెప్పారో, ఇవాళ ఒక యునిక్ టాపిక్ గురించి ప్రేక్షకులకు తెలియజేయబోతున్నాను అన్నదానికి నిజంగా ఒక మంచి ఒక యునిక్ కాన్సెప్ట్ని, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ పిల్లల మీద కంప్లీట్గా డిపెండ్ కాకుండా వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, సో వాళ్ళ అవసరాలకి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, సో వాళ్ళకే రిటైర్మెంట్ వయసు అప్పటికి ఒక మంచి కార్పస్ రావడానికి ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి ద్వారా ఒక థర్డ్ చైల్డ్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే అద్భుతమైన టాపిక్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, నమస్తే.